think so. Samaraga, aidi santalaga saathan sabidiga, unna pitiki, kata, assembly lo, karnal chaple nagani, oka bill pai nagani, oka demand pai nagani, chivariki nenu question esthe na question kuda maatlaada avakasam ivvakunda, aidi saathan aa padanu poorthi cheyachina ganata, gata speaker gari dakkindi. నా క్వశ్చన్ కూడా నాకు మాట్లాడకుండా నా తర్వాత పేరుకు అవకాశం ఇచ్చేవారు. మొదటిసారి డిమాండ్ ఒక బిల్లు పైన మాట్లాడే అవకాశం, అందులో ఎడ్యుకేషన్ మీద ఇచ్చినందుకు, గొప్ప బిల్లు పైన ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మా నాయకుడు జగనన్నకు మనస్ఫూర్తిగా మీ ద్వారా ధన్యవాదాలు నమస్సులు తెలియజేసుకుంటూ, అధ్యక్ష ఈరోజు విద్యలో సంస్కరణలు తీసుకురావాలని, సంపూర్ణ అక్షరాస్యతను అందించాలని, సమూలంలో మార్పులు విద్యా వ్యవస్థలో ఉండాలని ఈ మంచి బిల్లుని తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, వన్ చైల్డ్ వన్ టీచర్ వన్ బుక్ అండ్ వన్ పెన్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని నోబెల్ విద్యాగ్రహీత యూసఫ్ జోహి చెప్పినట్టు, ఇంకో విషయంలో అధ్యక్ష ఈరోజు ఐన్స్టైన్ చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. అధ్యక్ష, నేను కూడా అందరూ నన్ను చూసినప్పుడు ఒక మాసగానే కనబడతాను. అధ్యక్ష, నేను కూడా ఎంఏ బిఎల్ పిహెచ్డి చదువుకుని వచ్చిన వ్యక్తిని. అధ్యక్ష, నా దృష్టి కూడా చూడటం లేదు. అధ్యక్ష, నిజం. అధ్యక్ష, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లెర్నింగ్ ద ప్యాడ్స్, ఇట్ ఈస్ ట్రైనింగ్ ద మెయిన్ టు థింక్ అని ఐన్స్టైన్ చెప్పినట్టు, ఈరోజు మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు మనిషి పుట్టిన తర్వాత మొట్టమొదటి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేది బడిలోకి. అధ్యక్ష, అధ్యక్ష, భావితరం ఎలా ఉండాలి, ఎలా మెలగాలని నేర్పే ఆధునిక దేవాలయమే విద్యాలయం. అధ్యక్ష, గత 72 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకసారి చూసినప్పుడు విద్యా వ్యవస్థ మన రాష్ట్రంలో పడి లేస్తూనే ఉంది. అధ్యక్ష, కొందరు ప్రోత్సహిస్తుంటే కొందరు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. అధ్యక్ష, అధ్యక్ష, సమానమైన మార్పులు విద్యా వ్యవస్థలో రావాలని, సంపూర్ణ అక్షరాస్యత అందించాలన్నప్పుడు ఈ విద్య వినాశకానికి కారకులు ఎవరు, కారణాలేంటి అనే అంశం మీద కూడా పోస్ట్ మార్టం జరగాలి. అధ్యక్ష, అలాంటి పోస్ట్ మార్టం జరిగినప్పుడే విద్యా వ్యవస్థ ప్రక్షాళనకి నాంది పలుకుతుంది. అధ్యక్ష, ఒకసారి గత ప్రభుత్వంలో మనం చూసినప్పుడు, నేను క్రిటిసిజంలో కూడా వెళ్ళదలుచుకోలేదు, వాస్తవాలు కూడా మీకు తెలియజేసుకుంటుంది. అధ్యక్ష, విద్యా వ్యవస్థ పతనానికి కారణాలు ఒకసారి గత ప్రభుత్వాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, గతంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అధ్యక్ష, వంగ సింగిల్ స్ట్రోక్ ఆఫ్ సిగ్నేచర్తో 4000 స్కూళ్లను మూత వేయడం జరిగింది. అధ్యక్ష, కానీ అధ్యక్ష, ఎప్పుడైతే పల్లెల్లో ప్రాథమిక విద్య ఎప్పుడైతే అందుబాటులో ఉంటుందో సంపూర్ణ అక్షరాస్యత ఉంటుంది. అధ్యక్ష, కానీ ఒక్కసారిగా 4000 స్కూళ్లను ఎప్పుడైతే మూతపడాయో చాలా పల్లెల్లో ప్రాథమిక విద్యకు దూరంగా పిల్లలు ఉండిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి రవాణా సౌకర్యంతో పక్క పల్లెలకు వెళ్ళి చదువుకోవాలనే ఆలోచన పిల్లలు చేసినప్పుడు ఆ రవాణా సౌకర్యాన్ని కూడా రామరామ పలకడం జరిగింది. అధ్యక్ష, ఇప్పటికే వాటికి కూడా మంగళం పాడారు, స్కూళ్లు మూతపడ్డాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బ్యాన్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పిల్లలు స్కూల్కి వెళ్లే పరిస్థితి లేక తలో దిక్కకి తయారయ్యి కొత్త గొప్ప డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్లారు, డబ్బులైనటువంటి వారు ఉపాధి కూలీలుగా మిగిలిపోయారు. అధ్యక్ష, ఈ పరిస్థితుల్లో పల్లెల్లో ఎప్పటిది ఆ పరిస్థితి వచ్చిందో విపరీతమైనటువంటి డ్రాప్అవుట్స్ మిగిలారు. అధ్యక్ష, ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేస్తున్నా, ఈ డ్రాప్అవుట్ వ్యవస్థ అన్న దాన్నే ఈ రాష్ట్రంలో పూర్తిగా లేకుండా చేస్తాను అని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అధ్యక్ష, అయితే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, రాష్ట్రంలో
డ్రాప్అవుట్ అనే వ్యక్తే లేకుండా చేస్తానని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారో, ముందుగా ఇదే అసెంబ్లీలో డ్రాప్అవుట్గా ఉన్న వ్యక్తిని ముందు చదువు పూర్తి చేయించాలి అధ్యక్ష. చాలా అవసరం అధ్యక్ష. కారణం ఏంటంటే ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు డ్రాప్అవుట్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు డ్రాప్అవుట్ అధ్యక్ష. నేను నిండు అసెంబ్లీలో చెప్తున్నా. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం కూడా ఒకే నియోజకవర్గంలో పుట్టాం, పక్కపక్క గ్రామాల్లో పుట్టాం. తన చదివినటువంటి ఒక 20 సంవత్సరాల గ్యాప్తో తన చదివిన ఎస్వీ జూనియర్ కాలేజీలోనే నేను జూనియర్ కాలేజ్ చదివా, అదే ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేశా, అతను చేసిన యూనివర్సిటీలోనే నేను ఎంఏ చేశా. అయితే అతను పిహెచ్డి జాయిన్ అయ్యారు అధ్యక్ష. 40 సంవత్సరాల ముందు పిహెచ్డి జాయిన్ అయ్యి ఇప్పటికీ పిహెచ్డి చేస్తూనే ఉన్నాను అధ్యక్ష. ఆర్థిక శాస్త్రంలో 40 సంవత్సరాలకు ఇప్పుడు పూర్తి చేయలేదు పిహెచ్డి తను. అంటే అతను కూడా డ్రాప్అవుట్ అధ్యక్ష. ముందు ఆ డ్రాప్అవుట్ని తన కోర్సును పూర్తి చేయించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదే యూనివర్సిటీలో ఇక్కడున్నటువంటి పెద్దలు రామచంద్రనాయుడు గారు పిహెచ్డి చేరారు అధ్యక్ష, తను పూర్తి చేశారు. నేను పిహెచ్డి చేశాను. ఇది విద్యకు సంబంధించింది. పిహెచ్డి జాయిన్ అయ్యా, 3 ఏళ్ళు పిహెచ్డి చేసి బయటకు వచ్చాం అధ్యక్ష. 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి 40 సంవత్సరాలుగా ఇంకా ఆర్థిక శాస్త్రంలో పరిశోధన చేస్తూనే ఉన్నారు తప్ప ఇప్పటివరకు కనీసం వైవా కాదు అధ్యక్ష, డిసర్టేషన్ కూడా సబ్మిట్ చేయలేదు అధ్యక్ష ఇంతవరకు. కాబట్టి అధ్యక్ష, ఇట్లాంటి వ్యక్తి చేతిలో అధికారం వెళ్ళింది కాబట్టి 2017-2018 తన పరిపాలనలో ఒకసారి విద్యా వ్యవస్థ తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు కలిపితే 47 వేల స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. అన్ఎయిడెడ్ పాఠశాలలు 15 వేలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 47 వేల పాఠశాలల్లో మొత్తం విద్యార్థులు 70 లక్షల మంది చదువుతుంటే ఈ 47 వేల స్కూళ్లలో 40 లక్షల మంది చదువుతుంటే కేవలం 15 వేలు ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో 30 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు అధ్యక్ష. దీని కారణం ఒకసారి ఆలోచించినప్పుడు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహానేత ఎవరైనా ప్రభుత్వ పాఠశాలను అప్గ్రేడ్ చేయాలి అంటే సరళంగా అదే చెప్తున్నా. మీరు ఎలా చేశారో కూడా మీకు తెలియాలి కదా. 30 లక్షల మంది విద్యార్థులు కేవలం 14,200 ప్రైవేట్ పాఠశాలలో ఉంటే 47 వేల గవర్నమెంట్ స్కూల్లో 40 లక్షల మంది పిల్లలు ఉండే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారంటే అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలను అప్గ్రేడ్ చేయాలంటే 100 ఆంక్షలు విధించి ప్రైవేటు స్కూళ్ళకి అనుమతి కావాలంటే 1 లక్ష రూపాయలు అదనంగా కడితే అనుమతిస్తానన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చి విచ్చలవిడిగా ప్రైవేటు స్కూళ్లకు ఊరు ఊరున అందజేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఒక విషయం అందరూ మీ ద్వారా అడుగుతున్నా. 2017-2018 చూసినప్పుడు 1వ తరగతి 5వ తరగతి వరకు ఒకే క్లాస్ 36 లక్షల మంది పిల్లలు జాయిన్ అయితే 6 నుంచి 8కి వచ్చేటప్పటికి 23 లక్షలకు వచ్చారు అధ్యక్ష. 9-10కి వచ్చేటప్పుడు 11 లక్షలు మిగిలారు అధ్యక్ష. 1 నుంచి 10వ తరగతికి వెళ్ళేటప్పటికి 63% మంది స్కూల్ మానేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తులు వాళ్ళు కాదని అడుగుతున్నాను అధ్యక్ష. ఇది వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్ అధ్యక్ష. సోషో ఎకనామిక్ సర్వే చూసినప్పుడు భారతదేశంలో 72% విద్యా వ్యవస్థ ఉంటే బిల్లు సంబంధించిన అధ్యక్ష ఉంటే ఆంధ్రాలో 67% పడిపోయింది అధ్యక్ష. ఏ పరిస్థితుల్లో బిల్లు తీసుకురావాల్సి వచ్చిందో మా నాయకుడు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పెట్టి నేను ఆర్టికల్ 26లో కలిపినా కూడా ఫండమెంటల్ రైట్గా ఇచ్చినా కూడా అది అమలు కానటువంటి పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థను బాగు చేయాలని ఒక గొప్ప పథకాన్ని అమ్మఒడి పథకాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ అమ్మఒడి పథకంలో కూడా అమ్మఒడి పథకంతో విద్యా వ్యవస్థ సమూలంగా మార్పు అయిపోతుంది, ప్రక్షాళన అయిపోతుంది,
సంపూర్ణ అక్షరాస వస్తున్నారంటే నాకు ఆలోచన మా నాయకుడు లేదు అధ్యక్ష. అమ్మఒడితో పాటు అనేక రకమైనటువంటి ప్రోత్సాహకాలు కూడా అనేక రకమైన ప్రోత్సాహాలు కూడా విద్యా వ్యవస్థకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఒక రెండు మూడు నిమిషాలు మీ సమయం తీసుకోకుండా పూర్తి చేస్తాను. అందుకు ఇప్పటికే కాలాతీతమైంది అధ్యక్ష. 5 సంవత్సరాల తర్వాత అవకాశం ఇచ్చిన సాయంత్రం 5 గంటలప్పుడు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఈ అమ్మఒడి పథకం మనకంతా కూడా తెలిసిందే అధ్యక్ష. 80 లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ప్రోత్సాహం అయితే అధ్యక్ష దానికి అదనంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేయడం జరుగుతోంది అధ్యక్ష. తెలుగు మర్చిపోతున్నారన్న పరిస్థితుల్లో మన ప్రాచీన తెలుగు భాషను పునరుద్ధరించడానికి తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తున్నారు అధ్యక్ష. నాణ్యతమైన భోజనం అందించడానికి మధ్యాహ్నం భోజనం ఈరోజు వాళ్ళ యొక్క రేటు కూడా పెంచడం 5 ఏళ్ళుగా పెంచినటువంటి రేటుని ఇప్పుడు పూర్తితో నాణ్యతమైన భోజనానికి కూడా ఆ బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. బట్టలు మాకు మనకు గుర్తుంది అధ్యక్ష, మీకు కూడా తెలుసు కాన్స్టిట్యూన్సీలో పిల్లలు యూనిఫామ్ వేసుకొని ప్రభుత్వ పాఠశాలలో పోవాలంటే యూనిఫామ్ ఇచ్చినటువంటి దానికన్నా కూడా కుట్టుకోలు ఎక్కువయ్యేది అధ్యక్ష. షూ వేసుకునే మనం సాక్స్ కూడా ఏ పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు బట్టలకు కుట్టుకోలితో పాటు చెప్పులకు షూస్కు సాక్స్కు కూడా డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి మా ప్రభుత్వం తీసుకొస్తోందని చెప్పి మా నాయకుడు తీసుకొస్తున్నారని చెప్పి గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. 100% ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు అమలు చేస్తున్న మా ప్రభుత్వాన్ని మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. 20 నుంచి 25 మంది పిల్లలుంటే ఒక టీచర్ని అపాయింట్ చేసే విషయంలో కానీ ఈరోజు ఏదైతే వాలంటరీ వ్యవస్థ వస్తుందో ఈ వాలంటరీ వ్యవస్థ వాళ్ళకి రైట్ టు బౌండ్గా వాళ్ళ డ్యూటీస్లో పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే విషయంలో కూడా వాలంటీర్స్ కూడా బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. యూనివర్సిటీలో కూడా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసే విషయంలో కానీ స్కూల్ తెరిచిన వారంలోగా పుస్తకాలు ఇచ్చే విషయంలో కానీ ఇంతకుముందున్న సిలబస్ ఉపాధికి అవసరం లేకుండా ఉన్న పరిస్థితుల్లో నుంచి తన ఉపాధికి అవసరపడేలాగా సిలబస్లో మార్పులు చేసే విషయంలో కానీ 75% ఏదైతే లోకల్ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామో ఒక్కొక్క పార్లమెంట్లో అందుకు అనుమతి శిక్షణ ఇవ్వడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసే విషయంలో కానీ గిరిజన ప్రాంతాల్లో ఒక మెడికల్ కాలేజీ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఈలర్నింగ్ విషయంలో కానీ ప్రైవేట్ స్కూల్స్ని ఏదైతే పెడుతున్నారో ఫీజు నియంత్రణలో కానీ పాత పాఠశాలను ఆధునీకరణ చేసి ఒక ఆధునీకరణ పాఠశాలను పిల్లలకు అందించే విషయంలో కానీ చివరికి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మేలు చేసే విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. మా నాయకుడు ఆలోచన ఒకటే అధ్యక్ష, భవిష్యత్ తరాలకు మేము ఏమిచ్చినా ఇకపోయినా విద్య అనేదాన్ని అందించాలి. విద్య అన్నిటికీ భవిష్యత్ తరాలకు పెద్ద శక్తిగా తయారవుతుంది. విద్య ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతకగలరు. ఆ విద్యను అందించాలి, ఆ విద్యను కూడా నాణ్యమైన విద్యను అందించాలి, అది అందరికి అందుబాటులోకి తీసుకురావాలి. ఆ విద్య ద్వారా సమూలమైనటువంటి మార్పులు జరగాలి. భావి భారత పౌరులుగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రాష్ట్రం నుంచి దేశానికి ప్రపంచానికి మంచి విద్యార్థులను అందించాలి, మంచి పౌరులను అందించాలనే ఒక సదుద్దేశంతో ఒక సత్సంకల్పంతో ముందుకు నడుస్తూ ఒక మంచి బిల్లుని ప్రవేశపెట్టినటువంటి మంచి విద్యార్థుల పాఠశాల విద్యకు సంబంధించి మంచి బిల్లుని ప్రవేశపెట్టినటువంటి మా నాయకుడు జగనన్నను ఆశీర్వదించవలసిందిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లిని ప్రతి తండ్రిని విద్యార్థుల తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు మీకు మా నాయకుడికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు.